ఒకసారి మెదక్ మెదక్ సంబంధించింది చూద్దాం. నాలుగు రౌండ్స్ మాత్రం మెదక్ కంప్లీట్ అయింది. మెదక్ ఫలితాలు ఎవరికి ఊహకు కూడా అందని పరిస్థితి మాత్రం కంప్లీట్ గా ఉన్నది. నువ్వా నేనా, ఒక రౌండ్ ఆ బీజేపీ లీడ్ లోకి వస్తే, ఒక రౌండ్ కాంగ్రెస్ లీడ్ లోకి వస్తే, ఒక రౌండ్ బీఆర్ఎస్ లీడ్ లోకి వస్తుంది. ఓవరాల్ గా నాలుగు రౌండ్లు మాత్రం కంప్లీట్ అయినాయి. నీలమ్మదుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మదుకు 82,398 ఓట్లు వస్తే, రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావుకు మాత్రం 85,054 ఓట్లు వస్తే, వెంకట్రామ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామ్ రెడ్డికి మాత్రం ఎనభై 85,853. ఓవరాల్ గా నాలుగు రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ స్వల్ప మెజారిటీకి వచ్చేటట్టు విషయం. ఇంకా నౌ స్టిల్ ఆల్సో బీజేపీ కంటిన్యూ లీడ్ ఆన్ మెదక్ పార్లమెంట్ సంబంధించి. ఓక నాలుగో రౌండ్ లో మాత్రం 799 ఆధిక్యం, నాలుగో రౌండ్ ఆధిక్యం వచ్చింది. కానీ ఓవరాల్ గా అయితే బీజేపీ లీడ్ కంటిన్యూ అవుతుంది. దాదాపు సుమారు 7-8 పైన స్థితికి ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఒక రకంగా ట్రయాంగిల్ ఫైట్ లో మంచి ఆధిక్యంలో మంచి ఆధిక్యత అక్కడ ప్రస్తుతానికి బీజేపీ ఉంది. సార్ సేఫ్ జోన్ లోకి రాలేదు, కానీ ఇంకా 1-2 రౌండ్లు 1-2 వేలు అటు ఇటు అయినా కూడా బీజేపీ కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతా ఉన్నది రౌండ్ బై రౌండ్. సో ఓవరాల్ గా లాస్ట్ గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే బండి సంజయ్ యొక్క మెజారిటీ కూడా 92,000 దాటింది అంటూ ఉన్నారు మన వాళ్ళు. సో 92,000 పైసలకు ఆధిక్యం ఇప్పటికే దాటింది ఆల్మోస్ట్. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటులో భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం 8 రౌండ్లు మూసేసరికి ఇక రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క ఇద్దరు వియాంకులు, ఒక ఆయన రఘురామ్ రెడ్డి ఏమో 2,00,000 పైచిలకు మెజారిటీ దాటితే, ఇక్కడ వెంకటరామరెడ్డి ఏమో ఎదురీతా ఉన్నారు. ఆయన రఘురామరెడ్డి ఏమో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఆడ ఖమ్మంలో ఎలక్షన్ చేస్తే, పాపం ఈయన వెంకటరామరెడ్డి ఏమో కేసీఆర్ను హరీష్ రావును నమ్ముకొని ఎలక్షన్ చేసిండు. సరే ఈయన ఎదురీతలో ఈయన ఉంటా ఉంటే ఆయన ఏమో క్లియర్గా కంఫర్ట్ జోన్లోకి ఖమ్మం పార్లమెంట్ వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పటిదాకా చెప్పినట్టుగానే ఖమ్మం 2,00,000 దాటింది, నల్గొండ కూడా 2,00,000 చేరువగా ఉంది. సో భువనగిరి కూడా 100,000, అదేవిధంగా వరంగల్ ఆల్సో 100,000, మహబాబాద్ ఆల్సో 100,000 దాటిపోయింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడ్స్. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ జోన్లోకి వెళ్తూ ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ ఆల్సో 40,000 దాటింది కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలినటువంటి జహీరాబాద్ నాగర్ కర్నూల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ లీడ్లనే కొనసాగిస్తూ ఉన్నది. సో జహీరాబాద్ అండ్ నాగర్ కర్నూలు కూడా కాంగ్రెస్ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి. ఇక మిగిలినటువంటి పార్లమెంట్ స్థానాల్లో మల్కాజ్గిరి ఆల్రెడీ 150,000 పైచిలకు మెజార్టీ దాటింది ఈటల రాజేందర్ సంబంధించి బీజేపీ. అదేవిధంగా చేవెళ్ళలో కూడా 45,000 పైచిలకు దాటింది కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీకి సంబంధించి. అదేవిధంగా ఆదిలాబాద్లో 50,000 పైచిలకు దాటింది భారతీయ జనతా పార్టీ యొక్క లీడ్. కరీంనగర్ మనం ఇంతకుముందు చెప్పినాం 92,000 దాటేసింది. నిజామాబాద్ ఆల్సో 70,000-80,000 దాటింది. సో ఇవన్నీ కూడా సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సేఫ్ జోన్ లో ఉంది. ఒక్క మహబూబ్ నగర్ కొంత బీజేపీని బీజేపీ కాంగ్రెస్ మధ్య దోపుడుతూ ఉన్నది. కేవలం 10,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డికే అర్ణ ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉన్నారు. 10,000 ఓట్ల ఆధిక్యతతో డికే అర్ణ ఉన్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంటు సంబంధించి రఘునందన్ రావు కూడా 7-8,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతూ ఉన్నారు. మెదక్లోనేమో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా అక్కడ రిజల్ట్ ఉంటే, మహబూబ్నగర్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. సరే చూడాలి ఏం జరుగుతుంది అన్నది. రెండు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించే కొంత ఉత్కంఠ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో మిగిలిన అన్ని పార్లమెంటరీ హైదరాబాద్ లో కూడా 12,000 పైచిల్ కోట్ల మెజారిటీతో సురేష్ షెట్కర్ ముందుకు వెళ్తారు. సో 12,000, 8,000 ఇదంతా కూడా ఒక జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీని కలవర పెడతా ఉన్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలు మహబూబ్నగర్ అండ్ మెదక్ స్థానాలు కొంత నాగర్ కర్నూల్ లో కూడా 20,000 మెజారిటీతో మల్లు రవి ఉన్నారు. సో నాగర్ కర్నూల్ ఆల్రెడీ కంఫర్ట్ జోన్లోకి 20,000 దాటింది అంటే ఆల్మోస్ట్ ఆల్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. నాగర్ కర్నూలు కంఫర్ట్ జోన్ లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేసినట్టే ఇక కాంగ్రెస్ పార్టీని పార్టీకి కొంత దోబూసులు ఆడేటువంటి నియోజకవర్గంగా జహీరాబాద్ ఉంది. భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు మెదక్ అండ్ మహబూబ్ నగర్ ఉన్నాయి. సో ఓవరాల్ గా తెలంగాణ సంబంధించిన ప్రెడిక్షన్ ఇది ఉంటే, ఆంధ్రప్రదేశ్ చాలా క్లిస్టర్ క్లియర్ గా కూటమి వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తీర్పు చాలా స్పష్టంగా కనబడ్డది. అది అన్ని ప్రాంతాలు, మధ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అదేవిధంగా రాయలసీమ కావచ్చు. సో ఏ ప్రాంతంలోనైనా కూడా అన్ని ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు స్వీప్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు సొంతంగా 125 పైచిలకు స్థానాల్లో విజయం సాధించే దిశగా పోతూ ఉంటే, జనసేన పార్టీ 19 పైగా స్థానాలను గెలుచుకునే అవకాశం కనబడుతూ ఉన్నది. ఇక 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ కూడా 7 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ ఉన్నది. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి
తెలుగుదేశం పార్టీ 15 స్థానాలు, అదేవిధంగా 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో జనసేన, 19-21 స్థానాల్లో మనకి ఇప్పటికే క్లియర్గా ఉన్నాయి. ఇంకా మరి 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలున్నట్టుగా సమాచారం అంతా ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్. ఇక నేషనల్ జాతీయ స్థాయిలో కూడా వన్ సైడ్ అనుకున్నటువంటి రిజల్ట్స్. సో ఇండియా కూటమి చాలా గట్టి పోటీ ఇచ్చింది. మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్డీఏకు ధీటుగా ఇక్కడ ఇండియా కూటమికి సంపూర్ణమైన ఆధిక్యం లభిస్తూ ఉన్నది. కీలకమైన ఉత్తరప్రదేశ్తో పాటుగా మహారాష్ట్రలో కూడా, ఇవి రెండు కూడా చాలా పెద్ద రాష్ట్రాలు. సో ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంట్ స్థానాలు ఉంటే మహారాష్ట్రలో 48 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 48 పార్లమెంటరీ స్థానాల్లో మహారాష్ట్రలో జరిగినటువంటి రాజకీయ క్రీడను, అధికార కుర్చీ కోసం భారతీయ జనతా పార్టీ ఆడినటువంటి క్రీడను అక్కడ మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అక్కడ కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్, అదేవిధంగా ఎన్సీపీ, శివసేన అంటే ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన, ఈ కూటమికి అక్కడి ప్రజలు స్పష్టమైన ఆధిక్యత ఇస్తూ ఉన్నారు. 48 స్థానాల్లో సుమారుగా 30 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకునే దిశగా పోతా ఉన్నది. అదేవిధంగా 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో సంపూర్ణంగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాద పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి దాదాపు 40 పైగా స్థానాల్లో ఆధిక్యత వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాస్త ఇండియా కూటమి ఊహించిన దానికంటే మంచి ఫలితాలు బీహార్, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో కాస్త కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలువరించగలిగి ఉంటే కేంద్రంలో అధికారం తారుమారయ్యేది. కానీ గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్విప్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా క్లీన్ స్విప్ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నది. సో బీహార్లో కూడా ఎన్డీఏకే, నితీష్ అండ్ మోడీల నేతృత్వంలో ఉన్న ఎన్డీఏకే స్పష్టమైన ఆధిక్యత లభిస్తూ ఉన్నది. సో ఈ రాష్ట్రాల్లో మాత్రం చాలా క్లియర్గా బీజేపీ తన పట్టును నిలుపుకున్నది. ఇండియా కూటమి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో కూడా మంచి ఫలితాలనే సాధిస్తూ ఉన్నది. అదేవిధంగా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్, సో ఈ రాష్ట్రాల్లో కొంత ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి. సో కేరళ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ క్లీన్ స్వీప్, తమిళనాడు ఆల్రెడీ క్లీన్ స్వీప్. సో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్ శ్రేణులు. అన్నామలై, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, సో అన్నామలై కావచ్చు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై సౌందర రాజన్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా వెనుకంజలో ఉన్నారు. అన్నామలైతో పాటు తమిళిసై లాంటి వాళ్ళు ఈసారి విజయం సాధిస్తారన్నటువంటి అంచనా ఆర్ఎస్ఎస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు వేశాయి. కానీ తమిళనాడులో ఈ ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు. అయితే అన్నామలై మాత్రం ఒక 5-6 వేల ఓట్ల తేడాతో ఉన్నారు. మిగిలిన తమిళసై మాత్రం దాదాపు 15-20 వేల డిఫరెన్స్లో ఉన్నారు. సో తమిళసైది ఆల్మోస్ట్ ఆల్ తమిళసై గెలవకపోవచ్చు అక్కడ. ఇక అన్నామలైకి ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పలేం, దాదాపు 70-75% అక్కడ ఛాన్సెస్ లేవని చెప్పాలి. కానీ ఒకవేళ కనుక 5-6 వేల ఓట్ల ఆధిక్యత కాబట్టి ఏమన్నా అటు ఇటు అయితే అన్నామలైకి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. మొత్తం 28 పార్లమెంటరీ స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో దాదాపు 17 స్థానాల్లో బీజేపీ, అదేవిధంగా 3 స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. కేవలం 3 స్థానాల్లోనే జేడీఎస్ పోటీ చేసింది. ఇక అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జేడీఎస్ తరఫున పోటీ చేసిన హెచ్డి రేవన్న తనయుడు ప్రజ్వల్ రేవన్న, సో ఇప్పుడు ఏదైతే అత్యాచార కేసులో నిందితులుగా ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఆ ప్రజ్వల్ రేవన్న తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో ఇది సో ఈ రకమైనటువంటి చర్చించుకోవాల్సిన అంశం. సో ప్రజ్వల్ రేవన్న ప్రస్తుతం కర్ణాటకలో తాను పోటీ చేసినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా 3 స్థానాల్లో జేడీఎస్, అదేవిధంగా 17 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లోనే కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రెడిక్షన్ అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ చాలా స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. 15 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంటే 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 2 స్థానాల్లో జనసేన పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఇక కేరళలో చాలా క్లియర్, యూపీఏ కూటమి ఇండియా కూటమికి కేరళలో దాదాపు ఉన్నటువంటి 20-20 పైగా స్థానాల్లో ఈ కూటమే విజయం సాధించే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్తో పాటు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలైనటువంటి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఈ మధ్య భారతం ప్రాంతంలో కొంత మిక్స్డ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర భారతంలో ఏదైతే అస్సాం లాంటి ప్రాంతాల్లో కూడా కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సొంతంగా భారతీయ జనతా పార్టీ 220 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ 90 పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలైన
సమాజ్వాదీ పార్టీకి ఒక 35 స్థానాలు, అదేవిధంగా డిఎంకే లాంటి పార్టీ ఒక 28 స్థానాల పైగా గెయిన్ చేస్తూ ఉన్నది తమిళనాడులో డిఎంకే, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, ఇంకా అదేవిధంగా బీహార్లో, పశ్చిమ బెంగాల్లో మనం వెస్ట్ బెంగాల్ చూసినప్పుడు వెస్ట్ బెంగాల్లో దాదాపు 42 లోక్సభ స్థానాలు ఉంటే 22 లోక్సభ స్థానాల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేస్తూ ఉన్నది. మరొక 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో సిపిఎం కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. బీజేపీ 17 స్థానాలకు పరిమితమైనట్టుగా సమాచారం అంతా ఉన్నది. సో కీలకమైన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలని కంకణం కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ దిశగా విజయం సాధించినప్పటికీ, ఈసారి బీజేపీ యొక్క మిత్రపక్షాలను కలుపుకొని అధికారం చేపట్టే దిశగానైతే అడుగులు వేస్తూ ఉన్నది. ఎన్డీఏకు దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటింది, దాదాపు 290 పైగా సీట్లు వస్తూ ఉన్నాయి. సో బీజేపీకి 220తో పాటు బీజేపీ అదేవిధంగా ఎన్డీఏలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, యూపీలో ఉన్నటువంటి అప్నాదల్, అదేవిధంగా ఆర్ఎల్డీ లాంటి పార్టీలకు కూడా ఈసారి కొన్ని సీట్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో జేడీఎస్తో పొత్తుకెళ్లారు. సో కర్ణాటకలో 3 స్థానాల్లో కూడా జేడీఎస్ ముందుంది. సో ఇట్లా చిన్న చిత్తగా పార్టీలను కలుపుకొని ఈసారి ఎన్డీఏ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. సో వారణాసిలో ప్రధాని మోడీ మొదట్లో వెనుకబడ్డప్పటికీ ఇప్పుడు క్రమేణా పుంజుకొని మోడీ కూడా దాదాపు 40,000 ఓట్ల పైచీలకు దాటారు. దాదాపు 100,000 ఓట్ల, 60,000 ఓట్ల పైచితో నరేంద్ర మోడీ వారణాసిలో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. సో వారణాసిలో మోడీ కావచ్చు, లక్నోలో రాజ్నాథ్ సింగ్, గాంధీనగర్లో అమిత్ షా, నాగ్పూర్లో నితిన్ గడ్కరీ, అదేవిధంగా ముంబైలో పీయూష్ గోయల్ వంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కీలక నాయకులంతా కూడా ముందంజలో ఉంటే, మరికొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నాయకులు అమేధీలో స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో రాహుల్ గాంధీ అటు వయనాడ్లో కావచ్చు, ఇటు రాయబరేలిలో 2 స్థానాల్లో కూడా కంఫర్ట్ మెజార్టీతో లీడ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు, యూపీలో కంచుకోటలుగా చెప్పబడేటువంటి అమేఠీ, అదేవిధంగా రాయబరేలి, ఈ 2 స్థానాలను కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నది. సో యూపీలో, ఉత్తరప్రదేశ్లో 34 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తూ, మరొక 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో విజయం సాధించబోతున్నట్టుగా మనకు ఇప్పుడున్నటువంటి ప్రెడిక్షన్ అర్థమవుతూ ఉన్నది. సో కొంత దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంలో నేషనల్ ఎగ్జిట్ సంస్థలు అన్ని కూడా కొంత విఫలమైనప్పటికీ, సో తెలంగాణలో మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణకు సంబంధించిన ప్రిడిక్షన్ అంటే అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, పార్లమెంట్కి సంబంధించి చాలా స్పష్టమైన ప్రిడిక్షన్ ఇచ్చారు. సో అందరూ చెప్పినట్టుగానే, అందరి అంచనాలకు తగ్గట్టుగానే తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. ఒక సీటు బీజేపీకి, ఒక సీటు లేదా కాంగ్రెస్కు. సో 9-7 లేదా 8-7 ఈ ప్రకారంగా వచ్చే అవకాశం ఉందని ఆల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. సో వాళ్ళకి తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తన ఆధిపత్యం కింద ఉంటుంది, తన కంట్రోల్లో ఉంటుందని భావించినటువంటి కేసీఆర్కు అందరు చెప్పినట్టుగానే పెద్ద గుండు సున్నాను విధించబోతా ఉన్నది. ఏమన్నా కొస్తలు ఆశలు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదో గొప్ప కొంచెం మెదక్ పైన జర్ర హోప్స్ ఉన్నాయి. సరే మెదక్ కూడా కొద్దిగా తడిడి పోగానే ఇంకొక పెద్ద ఆ టైర్ కనుక పెద్ద హోల్ పడితే దాని చాప్టర్ కూడా క్లోజ్. సో మిగతా అన్నిటి కూడా చాలా పెద్ద పెద్ద హోల్స్ పడ్డాయి, అది పూడ్చలేనంత హోల్స్ పడ్డాయి. సరే అది ఉంటుందా పోతుందా ఏమవుతుందా తర్వాత కాలం నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం పార్లమెంటరీ ఎన్నికలు అయితే బీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసాయి. సరిగా కాకది రాత్రి పరిస్థితి ఎట్టుంటుందో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు కాబట్టి. సో ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటి అనేది ఇప్పటికే ఆడ మౌసున చారు ఉంటాడు, బాలమాలు ఉంటాడు, మరి పోచారం గీచారం లాంటి తెలియదు, ఇదంతా నడుస్తూ ఉంటుంది. క్లాస్మేట్స్ నడుస్తూ ఉంటుంది. సరే ఏదేమైనా కూడా పెద్ద మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. సో తెలంగాణ కూటమికి కొంచెం సీట్స్ తక్కువ వస్తే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి, చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన కావచ్చు, కీ రోల్గా మనం వ్యవహరించే అవకాశం ఉంది.